వెల్కమ్ టు ద ఇన్సైడర్. తెలుగుదేశం పార్టీ పుట్టుకతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కిమిడి కళా వెంకట్రావు గారు. 1982లో పార్టీలో చేరి 83లో యువకుడిగా ఉండగానే ఎమ్మెల్యే టికెట్ సాధించి గెలిచి ఆ తర్వాత అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన ఆ తర్వాత రాజ్యసభ సభ్యులుగా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ విభాగానికి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన రాజకీయ జీవితంలో అనేక సంఘటనలు ఉన్నాయి. మధ్యలో 94లో ఒక సంఘటన, ఆ తర్వాత మధ్యలో 2008 ప్రాంతంలో ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఆ తర్వాత ప్రస్తుతం అసలు ఏ పార్టీలో అయితే ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో ఆ పార్టీకి అధ్యక్షుడిగా కావటం కూడా చాలా అరుదైనటువంటి అవకాశం. అది ఆయనకు దక్కింది. ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, జగన్ పాదయాత్ర కానీ, రాబోయే రోజుల్లో 2019 ఎన్నికల్లో అనుసరించబోతున్న వ్యూహాలు, ఇటు జనసేన పాత్ర ఏంటి, బీజేపీతోటి పొత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కళా. నమస్కారం అండి. నమస్కారం. ఎట్లా ఒక పార్టీకి కార్యకర్తగా స్టార్ట్ అయ్యి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఎట్లా ఉంది పార్టీ అధ్యక్ష బాధ్యతలు? అధ్యక్ష బాధ్యతలు మరి 82 నుంచి పార్టీలో ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ వాళ్ళతో అక్కడ పనిచేసి 35 ఇయర్స్ నుంచి ఇన్ అండ్ అవుట్ అంతా కూడా ఒక కార్యకర్తగా ఉన్నాం కాబట్టి మాకు ఇదేం కొత్తగా అనిపించట్లేదు. కాకపోతే అనుకున్నటువంటిది, ఊహించినటువంటిది అవకాశం వాళ్ళ ఫ్యామిలీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో పార్టీ ప్రెసిడెంట్గా మొదటిసారి పెట్టడం, మళ్ళీ రెండోసారి కూడా దాన్ని రెన్యువల్ చేయటం అనేటటువంటిది ఆయన ఎంతో నమ్మకంతో ఇచ్చారు, నాకు బాధ్యత పెరిగింది అని నేను అనుకుంటున్నాను. ఆ యువకుడిగా ఉన్నప్పుడు మీరు పార్టీలో ఎలా చేరారు, అసలు టికెట్ ఎలా వచ్చింది? సహజంగా అప్పట్లో డాక్టర్లకి ఇట్లాంటి వాళ్ళకి చాలామందికి సెలెక్ట్ చేసి టికెట్స్ ఇచ్చారు. పలానా చోట డాక్టర్లు ఉన్నారంటే డాక్టర్లకు ఇవ్వండి అని చెప్పాను అట్లా. బట్ మీరు ఒక స్టూడెంట్గా ఉండి నాకు అదేమైందంటే ఒక ఇక్కడ నేను విశాఖపట్నంలో లా పూర్తి అయిపోగానే 2 థియేటర్లు కట్టుకుందామని ఒక సైట్ తీసుకుని దానికి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కోసం అని ఇక్కడికి వచ్చాం. హైదరాబాద్కి వస్తే అక్కడ 8 మంది ఎమ్మెల్యేలు మా జిల్లా వాళ్ళని, విజయనగరం జిల్లా వాళ్ళని తీసుకుని ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కాగితం ఇచ్చేసి బయటకు వస్తుండేటప్పుడు ఎమ్మెల్యేలు ఇద్దరు మా పక్కన, పాలకొండ ఎమ్మెల్యే, అప్పుడు హెచ్ఆర్ల ఎమ్మెల్యే ప్రతిభా భారత పేదనాయన, వీళ్ళిద్దరూ రామారావు గారి రాత్రి ఇక్కడికి వస్తున్నారు ఎమ్మెల్యే క్వార్టర్కి. మరి మంచి ఫ్యామిలీ కదా, మీరు ఇందులోకి వస్తే బాగుంటుంది ఎమ్మెల్యేకి, మేము తీసుకెళ్తాం రేపు ఉదయం స్టూడియోకి అని చెప్పి రాత్రి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్ లేదో మాట్లాడారు. దూరం నుంచి ఎక్కడి నుంచో విన్నాం, జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. తెల్లవారు 7 గంటలే తీసుకొని అక్కడికి స్టూడియోకి వెళ్ళారు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు. మరి మీరు వస్తామని అంటే రిజైన్ చేయాల్సి ఉంటుందంటే మేము రాము సార్, మీ పార్టీలో ఈయన పెట్టుకొని మా జిల్లాలో ముందుకు వెళ్తే మంచి ఫ్యామిలీ కాబట్టి మీకు అన్ని విధాలుగా పార్టీ బాగుంటుంది అక్కడ అని చెప్పి ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ నాదెండ్ల భాస్కర్ రావును, ఒక గాలి సత్యనారాయణ ఉండేవారు, వెళ్ళి రామారావు గారికి చెప్తే లోనికి పిలిచి కూర్చోబెట్టి ఏం చదివారు, వయసు ఎంత, ఏంటి అని అడిగి చిన్న బుక్ జాబ్లో నుంచి తీసి అడ్రస్ రాసుకుని ఫోన్ నెంబర్ రాసుకుని వస్తుండండి కలుస్తుండండి అని చెప్పారు. అది మా ఇద్దరు కలియక అనేది పార్టీ ప్రారంభించిన తర్వాత ప్రారంభించక ముందే ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి మద్రాసు నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి పార్టీ అనౌన్స్ చేసిన రోజున అనుకోకుండా నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఎమ్మెల్యేలు ఇద్దరు తీసుకువెళ్ళి అనౌన్స్మెంట్ అయిన తర్వాత రోజు అది జరిగింది. తర్వాత రోజు మార్నింగ్ వెళ్ళి ఆయన స్టూడియోలో కలిసాం. అక్కడి నుంచి పార్టీలో తిరుగుతూనే ఉన్నాం. తిరుపతి మహానాడుకి వెళ్ళాం, ఇక్కడ మహానాడుకి వచ్చాం, ఆ తర్వాత మా జిల్లాకి వచ్చేటప్పుడు కలిసాం, తర్వాత చైతన్యరథం వచ్చేటప్పుడు కూడా చూసాం. చైతన్యరథం వచ్చేటప్పుడు 50,000 మందికి రామారావు గారు వస్తున్నారని చెప్తే పలానా సెంటర్ అని చెప్తే చాలా ఒక 50,000 వచ్చారు. అందులో ఏంటంటే రైతు వేషం వేసుకుంటూ కోటేరు కట్టి నాగళ్ళు, దమ్ము నాగళ్ళు, బురదతో చేసే దమ్ము నాగళ్ళు అంటారు, వాటిని 1,000 మంది తలపాగా వేసుకొని ఇటు 500 మంది అటు 500 మంది ఉంటే మధ్యలో ఈయన ఒక నాగలు తీసుకుని కొట్టారు తలపాగా కట్టి వచ్చారు. అది మొత్తం శ్రీకాకుళంలో మా కాన్సెన్స్ హెడ్ క్వార్టర్ రాజాంలో పెట్టాను నేను.
బాగా ఇంప్రెస్ అయ్యారు. జనం కూడా డిసిప్లిన్గా ఉండటం అవన్నీ చూసి అక్కడి నుంచి మీరు రావాలి అనేటటువంటిది. అప్పుడు ఈనాడు వాళ్ళు చూసేవారు కాబట్టి డాల్ఫిన్ అప్పారా గారు విలేజ్కి వచ్చి మీరు కంటెస్ట్ చేయాలని చెప్పి అడిగారు. అట్లా 1983లో మీకు ఉణుకూరు టికెట్ కదా, అది ఉణుకూరు అప్పుడు ఇప్పుడు లేదు నియోజకవర్గం, ఉణుకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. 83-85లో మీరు మంత్రి కాలేదు, తర్వాత 83-85 నేను మంత్రి కాలేదండి. 85 తర్వాత క్యాబినెట్లోకి వచ్చిన దాంట్లో మీరు ఉన్నారు, ఎట్లా జరిగింది అది? ఎట్లా తీసుకున్నారు క్యాబినెట్లోకి? యువకులు అనుభవం లేదు, ఎట్లా జరిగింది అది? అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఆ తర్వాత తీసుకోవడంలో ఏమైనా ఇష్యూస్? మాకు యూనివర్సిటీ నేపథ్యంలో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవటం వలన వెంకయ్యనాయుడు గారు వీళ్ళు చేసే ఉద్యమాలు, జయాంధ్ర కోసం వీళ్ళు చేసేవన్నీ కూడా మేము అక్కడ లోకల్ కాలేజీలో చదువుకునే వాళ్ళం డిగ్రీ. తర్వాత మళ్ళీ లా కాలేజీలోకి వెళ్ళినాం. ఇవన్నీ స్టూడెంట్ అసోసియేషన్స్ అన్నీ కూడా జయాంధ్ర చూసాం. చూడటం వలన ఇవన్నీ తెలుసు కాబట్టి నాదెండ్ల భాస్కర్ గారు క్రైసిస్లో యాక్టివ్గా అక్కడ మైసూర్లో కానీ హోటల్లో కానీ ఇక్కడ జరిగేటప్పుడు ఆ ఈవినింగ్ జనాన్ని కూడగట్టడంలో కానీ, జనం అంటే ఎమ్మెల్యేస్ ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఆ రోజు ఈవినింగ్ 90 మంది సంతకాలు పెట్టి ఎన్టీఆర్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టారు. 90 మంది వచ్చి ఊర్లో ఉన్నట్టుగా మాకు విషయం తెలిసిపోయింది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు 4 మినిస్టర్లు రిజైన్ చేశారో, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడున్న ఉపేంద్ర, వీళ్ళంతా కూడా ఎన్టీఆర్ అప్పుడే హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చారు ఆయన. అందులో ఆయన పైన ఉన్నారు, ఇక్కడ కింద నీళ్ళిద్దరు కూర్చొని ఇచ్చిన డైరెక్షన్స్లో మేమంతా కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆ క్రైసిస్లో చాలా బాగా పనిచేశారు ఇక్కడ కానీ మైసూర్లో కానీ. కార్యకర్తలందరినీ ఆకట్టుకోవడం, ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడంలో అక్కడ కంప్లీట్గా భాస్కర్ రావు ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడి చేయటంతో పార్టీలో ఉండే చిన్న పెద్ద అందరు కార్యకర్తలతో మమేకం అయిపోయేటటువంటిది. ఆ 1 మంత్లో ఆయన ఒక ఇమేజిని క్రియేట్ చేసుకోగలిగారు. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయ్యారా? అప్పుడు మైసూర్లో అక్కడ ఏదైనా మా 3 జిల్లాల్లో ఉండే విషయాలు ఏమైనా ఉంటే ఈయన యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి మాకు చెప్పి చేయించేవారు, ఎవరికి అవసరాలు ఉన్నా. ఈ అప్పుడు నిర్వహించిన పాత్ర అనేది మీకు 85లో ఉపయోగపడిందా క్యాబినెట్? అప్పుడు యాక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పికప్ చేశారా, రామారావు గారు పికప్ చేశారా? ఇద్దరు ఉండండి. ఓకే, ఇద్దరు అని అనుకోవాలి. ఎందుకంటే ఎవరు అనేది మాకు ఇంత అప్పటికి అంత అవగాహన కూడా లేదు కాబట్టి. ఆ ఉన్న 29 రోజులు ఈయన మా అందరితో ఉన్నారు. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్కి ముందు డిజాల్వ్ చేసే ముందు క్యాబినెట్ని రీషఫుల్ చేశారు. రేపు ఉదయం ఉండండి అని పిలిచారు. మేడం గారికి బాగలేదు కాబట్టి బస్సు తారకమ్మ గారికి ఆయన మద్రాసు వెళ్ళిపోయారు ఈవినింగ్. మళ్ళీ మార్నింగ్ వచ్చేటప్పుడు పేరు లేదు, లేకపోయినా అట్లానే ఉన్నాం. తర్వాత అందరు కూడా ప్రెజర్ ఇచ్చేటప్పటికి అసెంబ్లీని డిజాల్వ్ చేసి 85 ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే, అంటే 85లో భాస్కర్ గారు ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ క్యాబినెట్లోనే మీరు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ జరిగింది. బట్ తర్వాత ఎన్నికలైన తర్వాత వచ్చిన ఫ్రెష్ క్యాబినెట్లో మీరు నేను మున్సిపల్ మినిస్టర్ అయ్యారు కదా, మున్సిపల్ మినిస్టర్ అయ్యాను. చివరిదాకా కొనసాగారు కదా దాంట్లో? దాంట్లో 2 ఇయర్స్ 10 మంత్స్ మున్సిపాలిటీలో ఉన్నా. తర్వాత కమర్షియల్ ట్యాక్స్కి వచ్చాను, అందులో 1 ఇయర్ 10 మంత్స్ ఉన్నాను. తర్వాత విజయవాడ ఇన్సిడెంట్ ఆ మర్డర్ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాను. అవును, అసలు అలా ఆ ఎపిసోడ్ ఏంటి సార్? ఇప్పుడు ఆ మంత్రులందరినీ సామూహికంగా తొలగించడం అనే కాన్సెప్ట్ ఉంది కదా అప్పుడు. అది 89లో కొంచెం ఈ రంగా ఎపిసోడ్ జరిగిన తర్వాత పార్టీని ఎట్లా ఏంటి అనేటటువంటిది అనేక విధాలుగా ఆలోచించేటప్పుడు ఈ క్యాబినెట్ తాలూకా విషయాల్ని బయటికి చెప్పారు, అవి సీక్రెట్గా ఉంచాలి కదా. ఏమున్నాయి సార్ అంత సీక్రెట్స్? ఏముంటాయి క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా మనం ప్రమాణం చేసేటప్పుడు సీక్రెట్స్ అన్నీ మెయింటైన్ చేస్తాము అనేటటువంటిదే ప్రమాణ స్వీకారం. వాటిని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేమీ పెద్ద కీలక నిర్ణయాలు కదా, బట్ ఆయన ఏదో ఒక డెసిషన్ తీసుకున్నట్టు అందరినీ తొలగించాలని, దానికి ఏమైనా దీన్ని సాగ్గా చూపించారా రామారావు గారు అప్పుడు? దీన్ని సాగ్గా చూపించారని అనుకోలేం, కానీ అప్పటికే ఆయన ఏంటంటే కొంతమంది ఈ 6 ఇయర్స్ అయిపోవటంలో 6.5 ఇయర్స్ అయింది పార్టీ పెట్టి, సీనియర్స్లో కూడా వీటిల్లో కొంచెం మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, ఇక్కడ మర్డర్ జరిగింది, ఇదన్నీ ఏంటి, ఈ మర్డర్ని తీసుకొచ్చి ఎవరో ఇద్దరు మామూలుగా జరిగిన మర్డర్ని పార్టీలకో కులాలకో కట్టబెట్టడం వీటిల్లో ఏంటంటే
ఏదో ఒక ఒక పట్టు తీసుకురావాలి పార్టీ మీద, మళ్ళీ ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్ళాలి, వాటికి మనకి సంబంధం లేని విషయాలు పార్టీ మీద పెడుతున్నారు అనేటటువంటి పరంపరలో ఇవి లీకేజ్ రావడంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, బట్ 89-94 మధ్యలో ప్రతిపక్షం టీడీపీ, అప్పుడు కూడా మీరు మళ్ళీ గెలిచారు అక్కడి నుంచి. 89-94 ప్రతిపక్షంలో గెలిచానండి. కానీ తర్వాత 1994లో టీడీపీ మొత్తం ఉదృతం, అసలు ఎక్కడుంది, అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఉత్తరాంధ్రలో ఉన్న మొత్తం సీట్లు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అన్ని సీట్లు టీడీపీ గెలిచింది. కరెక్ట్, పొత్తులో భాగంగా సిపిఐ ఏదో ఒకటి గెలిచినట్టు ఉంది, ఐ థింక్ చింతపల్లి అట్లాంటి సిపిఐ గెలిచింది, మొత్తం గెలిచింది. మీరు ఒక్కరే ఓడిపోయారు. అది అసలు చాలా మంది చెప్పుకునేవారు. ఏంటి, ఎవరు ఊహించింది కాబట్టి. అక్కడ ఏం జరిగింది అని అంటే, బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి, రిమోట్ బ్యాక్వర్డ్ ఏరియా, అందరూ చిన్న చిన్న కమతాలు ఉండేటటువంటి వాళ్ళు. అపోనెంట్ ఏం చేశాడంటే, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయ్యి ఈ లోన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, ఒకటి. రెండోది ఏమైందనంటే, ఈ పార్టీలో యాక్టివిటీ ఎక్కువ ఇక్కడ తిరగటంలో కూడా కొంచెం నియోజకవర్గానికి వెళ్ళటం తగ్గటంలో వాళ్ళు పికప్ చేసుకున్నారు, ఎట్లయినా గెలుస్తాం కదా అనే పద్ధతిలో. ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమైనా దెబ్బతీసినాయి అప్పట్లో? ఏమన్నా మీకు ఏమన్నా అట్లా ఉన్నదా అక్కడ? అప్పుడుకి ఇంటర్నల్గా కొట్టగలిగిన వాళ్ళు అప్పుడు ఎవరు లేరు ఆ రెండు జిల్లాల్లో. ఎవరు ఆ ఎన్నికల నాటికి పలానా కాన్స్టిట్యూన్సీలో ఈ మా పార్టీలో ఉండేవాళ్ళు ఏదైనా చేయబెట్టి నోడిద్దాము అని అనుకునే పద్ధతిలో లేరు. ఒకవేళ ఉన్నా అది సాధ్యం కాదు. ఆ తర్వాత 94లో ఓడిపోయారు, మళ్ళీ ఇమీడియట్గా 98లో రాజ్యసభ అవకాశం వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ రాజ్యసభ అవకాశం? రాజ్యసభ లాస్ట్లో డిప్యూటీ స్పీకర్ రూమ్లో కూర్చున్నాం, ఒక 6 సీట్లు చాలవు లాస్ట్ది వేయాలి. వేసేటప్పుడు ఎవరిని వేస్తే 6 పికప్ చేయగలమని అనుకున్నట్టున్నారు. మంత్రులందరూ మీట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితో. సడన్గా డిచ్చుపల్లి వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు వచ్చి సీఎం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అండి అని పిలిచారు. అప్పటికి మేము రామచంద్రయ్య, ఎడ్లపాటి వెంకట్రావు గారు నిన్న 100 ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. ఆయన నామినేషన్ లేసి అక్కడ డిప్యూటీ స్పీకర్ రూమ్లో ఫరూక్ రూమ్లో కూర్చుని సీట్కి సంబంధించిన యాక్టివిటీ పిలిచి అడిగారు, మీరు నామినేషన్ వేయండి తర్వాత చూసుకుందామని. పాత కుమ్ముడికి చెప్పారు, 3 గంటలకు క్లోజ్ అయిపోతుంది. 3 గంటలకు నామినేషన్ వేసేసాం. తర్వాత ఏంటంటే ఆయనే గెలిపించుకున్నారు. అప్పుడు దేశం మొత్తం మీద 6 సీట్లు రాజ్యసభలో అపోజిషన్కి వెళ్ళనివ్వకుండా చాక్చక్యంగా గెలిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆ ఒక సీటు కూడా వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండి కూడా వాళ్ళు గెలవలేదు. ఓకే, ఎందుకు 2008లో ప్రజారాజ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. లోకల్గా ఉండేటటువంటి లీడర్స్లో కొంతమంది రైజ్ అవటానికి ఉండే ప్రయత్నంలో జిల్లాలో కొంతమంది పాత ముందొచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ 1x1 టికెట్లు లేకుండా వాళ్ళు మొత్తం అంతా ఆక్రమించాలనే దీంట్లో ఆ గ్యాప్లో ఆయనని నిలువరించడం కోసం పార్టీ మారవలసి వచ్చింది అంతే. హైకమాండ్తో డిస్ప్యూట్ లేదు. స్థానిక నాయకత్వం ఎర్రనాయుడు గారు చనిపోయారు. ఆయన ఎర్రనాయుడు గారి గ్రూపు గ్రూప్ కట్టడం కోసం ఆయన ఎమ్మెల్యేలందరినీ ఒకరిని ఈ 96, 98, 99, 2004 వచ్చిన ఎలక్షన్స్ తర్వాత ఒకరిని 8 మంది ఎమ్మెల్యేలకి టికెట్లు లేకుండా చేసుకుంటూ వచ్చాడు ప్లాన్గా. అంటే 83-98, 2004 వరకు అంత బలంగా ఉన్న మీరు అక్కడి నుంచి ఎర్రనాయుడు హవా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎర్రనాయుడు గారిది ఆయన హవా స్టార్ట్ అయ్యి మీ డౌన్ఫాల్ అట్లా అవుతుందని మీరు అలా అని హవా అని కూడా కాదు. అక్కడ ఏంటంటే ఆయనకు మనుషులు వచ్చారా లేదా అనేది కాదు. మా పార్టీలో ఎవరికి హవా ఉండదు కదా. రీజనల్ పార్టీ కాబట్టి ఇంపార్టెంట్ పీపుల్కి ఒకరికిద్దరు టికెట్లు లేకుండా చేశాడు అనేటటువంటి మనస్తాపం ఆయన. అది ఇచ్చాపురం ఎంవీ కృష్ణారావు గారిని, టెక్కల అప్పయ్యదోర గారిని ఎంపీగా ఉండేవాడు, ఇలాంటి వాళ్ళు. శ్రీకాకుళం ఇప్పటికీ అప్పుల సూర్యనన్న, ఆయన వైఫ్ ఎమ్మెల్యేగా ఉంది. వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేయడంలో ఆ డిస్ప్యూట్స్ లోకల్గా హైకమాండ్ టైం లేదు కాబట్టి అక్కడ పట్టలేదు. కాబట్టి మనకు ఒక ఆల్టర్నేటివ్ అనుకున్న టైంలో చిరంజీవి గారు ఆల్టర్నేటివ్ అనుకునే టైంలో ఆయన్ని
ఎక్స్పెక్ట్ చేశారా మీరు అప్పుడు చిరంజీవి గారు ఉధృతంగా ఆల్టర్నేట్ అవుతాడని? అలాంటిది ఏం లేదు, మాకెంతసేపు లోకల్గా ఉండే విషయాలే అప్పుడు కనిపించాయి. ఆ క్షణిక ఆవేశం, కృష్ణారావు గారికి టికెట్ లేదు, హైకమాండ్లోకి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారితో అయితే ఎప్పుడు లేదు. పార్టీ మారినప్పుడు కూడా ఎప్పుడు హైకమాండ్ కానీ ఇండివిజువల్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ రామారావు గారిని కానీ ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి వాళ్ళని కానీ ఈవెన్ ఎర్రన్నాయుడిని కూడా ఎప్పుడు నిందించే స్థితిలో మనం ఏదో మనం అనుకున్నాం మారాము అంతే తప్ప. మీ కుటుంబానికి కూడా బాగా ప్రాధాన్యం లభించింది కదా తెలుగుదేశం పార్టీలో. మీరు మీరు రాజ్యసభ ఆ టైంలో మీ బ్రదరు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి, మీ కుటుంబం నుంచి మళ్ళీ నేను రాజ్యసభకి వెళ్ళిపోయినప్పుడు 1999లో సార్ మళ్ళీ ఇక్కడ రమ్మన్నారు ఎమ్మెల్యేగా. ఓకే, సరే హోమ్ మినిస్టర్ కూడా చేశాం కదా, ఈ 6 ఇయర్స్ ఇక్కడ ఉందాం, కా తమ్ముడిని పెట్టండి సార్ అంటే అప్పుడు తమ్ముడిని పెట్టారు. నేను 87లో ఫస్ట్ టైం తెలుగుదేశం వచ్చిన తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు శ్రీకాకుళంలో కాంగ్రెస్ నుంచి ఒక సీనియర్ ఒక ఎమ్మెల్యే చేసిన ఆవిడ్ని నా మీద ఎక్కువసార్లు ఓడిపోయిన ఆయన మదర్ని పెట్టారు. అప్పుడు ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీ అయితే బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది, ఇంక వేరే వాళ్ళని పెడితే కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మధ్యాహ్నం రమ్మన్నారంటే 12:30కి వెళ్ళాను. ఎన్టీఆర్ లంచ్ ముగ్గురికి లంచ్ ఇచ్చి అందులో చెప్పారు, పార్టీలో కుటుంబ రాజకీయాలు ఆవిడ్ని మీరు జడ్పీ చైర్మన్గా పెట్టండి. ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు, ఆవిడని జడ్పీ చైర్మన్గా నిలబెట్టండి మీరు అని అడిగారు. మిమ్మల్ని మంత్రి కూడా కంటిన్యూ చేస్తాం, అదేదో పోతుంది ఇది వస్తే అని అనుకోవద్దని చెప్పించారు. ఓకే, అందుకు ఆవిడని జడ్పీ చైర్మన్గా 87లో పెట్టాం పార్టీ అవసరాల కోసం. ఆ తర్వాత మరి నేను ఖాళీ అయ్యి అక్కడికి రాజ్యసభకి వెళ్ళిపోయాక మా తమ్ముడికి ఇవ్వండి అన్నా సార్ ఇచ్చారు, వాడు గెలిచాడు. అంటే ఇతర ప్రాంతాల్లో లేవని కాదు కానీ ఉత్తరాంధ్రలో ఎందుకు మొదటి నుంచి కూడా కుటుంబ రాజకీయాలు బాగా జరుగుతూ ఉంటాయి, కుటుంబాల యొక్క ప్రాధాన్యం అంటే ఇప్పుడు అక్కడ ఉన్నవే కొద్ది కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చి ఆ కుటుంబాలు అట్లనే తరాలు కూడా కంటిన్యూ అవుతాయి. తర్వాత ఏంటంటే అక్కడ ఒక అలవాటు ఉంది, కానీ సుజయకృష్ణ గారు కానీ మిగతా ముందు బొడ్డేపల్లి వాళ్ళ ఫ్యామిలీ చూసినా ఎవరిని చూసినా మిగతా జిల్లాలకి ఉత్తరాంధ్రకి ఒక తేడా ఉంది. అక్కడ రాజకీయంకి వచ్చే వాళ్ళు అంటి పెట్టుకొని ప్రజలతో ఉంటారు, మెయిన్ ప్రొఫెషన్ కింద తీసుకుంటారు. ఇప్పటికి కూడా చాలామంది అలాగే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం మీద నుంచి చూసేటప్పటికి ఈయన బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎవడినో కొత్త తెచ్చి మళ్ళీ ఆడిని ఎస్టాబ్లిష్ చేసి ఈ గొడవ కన్నా నువ్వే ఏదో క్యాండిడేట్ని మీ ఇంట్లో చూసిపెట్టు అని అంటే మనకి ఈజీగా ఉంటుంది. హైకమాండ్కి లాయల్టీ ఉంది కదా, అది ప్రజల్లో చైతన్యం తక్కువ ఉండటం అనే కాదా, ప్రజల్లో చైతన్యం తక్కువ ఉండడం అనేది కదా, ప్రజల్ని అంటి పెట్టుకుని ఉంటారు. అది ఇక వేరే దగ్గరలో వేరే విషయాలు ఉంటాయి మనం చర్చించుకుంటాం, ఎప్పుడు వీళ్ళైనా వీళ్ళ కుటుంబాల్లో వాళ్ళైనా అనేది అది రాదు. ఎందుకంటే సేవాభావం ఉండేటప్పుడు ప్రజల నుంచి ఆ ఆలోచన రాదు. ఓకే, 2014లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పార్టీ అధ్యక్షుడు కావటానికి మధ్యలో గ్యాప్లో కొంచెం అసంతృప్తిగా కనిపించేవాళ్ళు మీరు, నన్ను ఐడెంటిఫై చేయలేదు ఇంకా మంత్రి పదవి కానీ అనేది ఎక్కడ రాలేదు, ఏ పేపర్లో కానీ పేపర్లో రాలేదు కానీ అనిపించేది కొంచెం అటువంటి భావన మీలో ఉన్న భావన కొంచెం లేదు, కొంచెం దూరంగా ఉన్నట్టుగా అంటీ అంటున్నట్టుగా ఒక 1-1.5 ఇయర్ అట్లా కనిపించారు మీరు. లేదు నాకు, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత మా అసిస్టెంట్లను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం సీట్లో కూర్చోబెట్టి చేయించి వెనక్కి వచ్చాము. ఓకే, వచ్చిన దగ్గర నుంచి సరే మనకు అవకాశం ఇచ్చారు కదా ఇంట్లో అనేది తీసుకున్నాం తప్ప మేము వేరే తీసుకోలేదు. తర్వాత స్పీకర్ అన్నారు, దానికి కూడా మరి ఏంటయిందనేది తెలియదు, కానీ దానికి కూడా అసంతృప్తి. మృణాళిని గారిని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు మీకు స్పీకర్ ఇస్తామనేది ఒక వర్డ్ వచ్చిందా? వచ్చింది, అది పేపర్లో వచ్చింది, కానీ నాకు హైకమాండ్ నుంచి అయితే లేదు. ఏదేమైనా నేను దాన్ని ఈజీగా తీసుకున్నా, ఎందుకంటే ఇంట్లో ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మనం దీనికి సొంత ఇందాక చెప్పాను నేను లైఫ్లో చాలా వడదుడుకులు వస్తుంటాయి, దేన్ని కూడా మనం జరిగిపోయిన దీని గురించి ఆలోచన చేయడం అనేది నాకు ఎప్పుడు ఉండదు. లైఫ్లో నెమ్మదిగా చక్కగా చేసుకుంటున్నారు నెమ్మదిగా ఉంటారు అనేది వస్తుంది, క్రైసిస్ వచ్చేటప్పుడు ఆలోచన ఇమీడియట్గా వచ్చి ఇది అయిపోయిందిగా దీని గురించి ఆలోచన ఏంటి అనేదే ఉంటుంది నెక్స్ట్ ఏంటి అనేది. ఓకే, పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎంచుకోవడానికి ఏంటి కారణం అనుకుంటున్నారు? సాఫ్ట్గా ఉంటారు కళా వెంకట్రావు గారు, లేకపోతే సామాజిక నేపథ్యం, బీసీ ప్లస్ కాపు ఈ కాన్సెప్ట్ మనకి వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశమా,
ఈయనైతే మనకి ఏం ఇబ్బంది ఉండదు పార్టీకి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పరంపర కొనసాగుతుంది. బట్ ఫస్ట్ టైం మీరు అన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో అధ్యక్షులు వేయాల్సి వచ్చింది సార్. తెలంగాణ అంశం కంటే ఏపీ అధ్యక్షుడు అనేది ఇంకొంచెం అధికారం ఉంది కాబట్టి పవర్ఫుల్ ఉంటుంది. కళా వెంకట్రావు గారు ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఆయనతో మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకు చూజ్ చేసుకున్నారు అనేది అది మరి సార్ చెప్పాలి, నేను చెప్పలేను. కానీ నా వరకు నేను అనుకునేది ఏంటంటే ఎక్స్పీరియన్స్, లాయల్టీ, ఫ్యామిలీతో ఉండే నేపథ్యం, అలాగే ఇతరులతో కూడా ఎవరికైనా సహాయం చేసాం తప్ప ఏదో వన్ ఆర్ టూ మా జిల్లాలో ఉండేవాళ్ళు వాళ్ళకి కావాలి పదవులు కావాలి కాబట్టి మనం ఉండేవాళ్ళు పక్కకి వెళ్తే కదా మనకు వస్తాయని ఆలోచన పరంపరలో ఏదైనా డిస్టెన్స్ ఉండాలి తప్ప అదర్వైజ్ ఏవో విషయాల్లో ఎవరితో తగులు పెట్టుకునే పరిస్థితి కానీ పార్టీకి ఏదో నష్టం చేసే పరిస్థితి కానీ పక్కన ఉండే వాళ్ళకి నష్టం చేసే పరిస్థితి కానీ ఈ ఆలోచన ఈ 35 ఏళ్ళలో ఎప్పుడు నా వరకు నేనైతే తెలిసి ఎప్పుడు ఏం జరగలేదు. దానివల్ల ఏంటంటే అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి మా పార్టీలో ఉండే వాళ్ళందరూ ఒక విధమైనటువంటి గౌరవభావం, స్నేహభావంతో ఉంటారు. హైకమాండ్తో అయితే ఈ 35 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఎక్కడ చిన్న విషయంలో కూడా తేడా రావడం కాదు. ఎయిటీస్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు, అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి గ్రూప్లో ఉండేవాళ్ళ? అది అప్పుడు ముగ్గురు మమ్మల్ని ఆదరించేవాళ్ళు. అది మోహన్ రెడ్డిని కానీ నన్ను కానీ కొంతమంది నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళం. ఓకే, రామారావు గారికి ఇష్టలు అనుకున్న వాళ్ళని అందరూ కూడా అందరూ బాబు గారి దగ్గర కలిసిన ఆయన ఆదరించేవారు. రేపు జరగబోతుంది, ఇలా ఉంటుంది, చూసుకోండి, పర్వాలేదు. ఎన్టీ రామారావు గారితో ఏమైనా అనుభవాలు ఉన్నాయా? మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా, డెసిషన్స్ తీసుకోవడంలో కానీ, ఏంటి దగ్గర నుంచి చూశారు కదా, ఏంటి ఆయనలో మీరు చూసింది ప్రత్యేకమైనటువంటి? ఎన్టీ రామారావు గారు ఆయన ఏంటంటే నమ్మినటువంటి వ్యక్తుల్ని బాగా నమ్ముతారు. ఏదైనా వచ్చింది అని అంటే డిస్టెన్స్ కూడా అలాగే పెడతారు, ఇంకా అందులో మొహమాట ఉండదు ఆయనకి. అంటే ఏమైనా ఉంటే మొహం మీదే అడిగే మనస్తత్వం? మనస్తత్వం అండి. ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఉన్నా మీరు కానీ మీ పక్కన ఉన్న మంత్రులకు సంబంధించి కానీ ఏమైనా ఎదురైన అటువంటి పరిణామం? ఒకసారి సరదాగా చెప్పుకోవాలి అని అంటే మా మోతుపల్లి నరసింహ గారు ఎన్టీఆర్తో బాగానే ఉండేవాడు. అప్పుడు నేను ఇంద్రారెడ్డి ముగ్గురం కలిసి వెళ్ళాం ఒకరోజు. ఆ రోజు మేడే, ఆయన ఎంత సరదాగా ఉంటారు, అందరినీ చేస్తారు. మా నరసింహ గారు అన్నారు, సార్ ఈవేళ అందరికీ రిక్షా వాళ్ళకి బట్టలు ఇచ్చాం సార్ సోషల్ వెల్ఫేర్ తరఫున, మరి షర్ట్ కూడా అదే సార్ నేను వేసుకున్నది, అన్ని మంచి షర్ట్లే ఇచ్చాం సార్ అన్న. అంటే మరి నిక్కరో అని అడిగారు ఆయన. అంటే నిక్కరు, మా షర్ట్ ఇచ్చానన్న, మరి నిక్కరో అని అన్నారు. చాలా సూటిగా చక్కగా చిన్న నవ్వు నవ్వుకుంటూ, మరి నిక్కరో అని అంటే పక్కన మోహన్ రెడ్డి గారు మేమందరం నవ్వుకున్నాం. అట్లా చాలా దగ్గరగా మనసు విప్పి మాట్లాడుతూ మనుషుల్ని, లేదు ఏదో సరదా చేసిన వ్యాఖ్య కాదు, ఆయన సూటిగా లోపాన్ని ఎత్తి చూపాడు. ఆయన అది షర్ట్లు ఇచ్చారు సరే, మీరు డ్రెస్ ఇవ్వాలి కదా వాళ్ళకి అనేటువంటి ఒక ఇది ఆయన ఒక రకంగా. నిక్కర ఆ షర్టే వేసుకున్నాను సార్ అని అంటే మరి నిక్కర సంగతి ఏంటి, నిక్కర వేసుకోలేదు కదా, ప్యాంట్ వేసుకుంటూ. ఎన్టీఆర్ ఆగ్రహాన్ని చూసారా? అలాగే అంత సరదాగా నరసింహులన్నా బాగానే ఉండేవారు. నరసింహుల గారితో బాగా చనువుగా ఉండేవారు? చనువుగా ఉండేవాడు ఆ టైంలో, చనువుగా ఉండేవారు. సరే, బివి మోహన్ రెడ్డి గారు అంటే చెప్పే పని లేదు, ఆయన కొంచెం ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉండేవాళ్ళు కాబట్టి. ఆగ్రహాన్ని ఎప్పుడన్నా చూసారా ఎన్టీ రామారావు గారి ఆగ్రహాన్ని? చూశానండి, శివారెడ్డి చనిపోయినప్పుడు ఆ శవాన్ని భుజం మీద ఎత్తుకుని తీసుకెళ్ళి అక్కడ వేశారు అనేటటువంటిది. అప్పుడు నేను కూడా ఉన్నాను, నేను నన్ను హాస్పిటల్కి పంపించే ముందు ఆ శవాన్ని పట్టుకుని ఆ దీంట్లో వ్యాన్లోకి వేయటం, మళ్ళీ అక్కడ స్టెప్స్ మీద కూడా ఆయనే తీసుకెళ్ళి పెట్టారనేది. రాజ్భవన్ లాన్స్లో తీసుకెళ్ళి శవాన్ని, శవాన్ని కారులో శవాన్ని చేతులతో రామారావు గారు మోసుకుంటూ తీసుకెళ్ళి రాజ్భవన్లో లాన్లో పెట్టారు కింద పెట్టారు. అలాంటప్పుడు మంచి ఆగ్రహంగా ఉండేవారు. అట్లాగే ఒకసారి అనంతపూర్ జిల్లాలో దేనికో వెళ్ళాం మీటింగు, అక్కడ పెట్టకూడదు అని చెప్పి పంచెక్కట్టి తలపాగా వేసి కారు మీద రాళ్ళు పడుతుంటే దిగి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. ఆయన వెళ్ళినప్పుడు అందరం వెళ్ళేటప్పుడు అవతలలో మరి డిసైపోయాడు. అదే నాగిరెడ్డి ఉండేవాడు అప్పుడు ఎమ్మెల్యేగా, ధర్మవరం అప్పుడు చూసాం. ఏంటి కత్తులా తుపాకులా ఏముంటాయి బాంబులు ఉంటాయి ఏం వేస్తారా అనేది కాదు, రెండు మూడు పడేటప్పటికి ఏం చేస్తున్నారు ఏంటి ఏదో జరుగుతుంది కదా పదండి మన మీద ఏమనండి అని కిందకి దిగి ముందుకి నడిచేటప్పటికి వాళ్ళు డిసైపోయారు.
టెస్టింగ్ టైమ్స్లో నిలబడారు. ఇదే సన్నివేశం మీరు రక్త చరిత్రలో పరిటాలరావు గారు ఒక ఇది తీశారు, బాంబులు పడుతుంటే రామారావు గారి గెటప్ మన ఆయన శత్రుఘ్న సిన్హా క్యారెక్టర్ వేశారు, ఆయన కారులో హడావుడిగా వెళ్ళిపోయినట్టుగా సినిమా చూడలేదు, అటువంటి దృశ్యాన్ని తీశారు మరి వర్మ గారు. మీరు చెప్పేదేమో మీరు వాస్తవంగా ఆ రోజు అక్కడ ఉన్నారంటున్నారు కదా, బాంబులు పడుతుంటే ఏం వేస్తారో చూద్దామని అన్నారని మీరు అంటున్నారు. ఆయన దిగారు, దిగేటప్పటికి అవతల ఆగిపోయారు. ఆ టెస్టింగ్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది ఎట్లా ఉంది మీకు, మంత్రిగా ఈయన కూడా కొనసాగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా కష్టపడేటటువంటి మనస్తత్వం అండి. 83-84 నుంచి మేము 3 నుంచి చూస్తున్నాం. మైసూర్లో ఆయన కష్టం ఏంటి, ఆయన లీడర్షిప్ ఏంటి అనేటటువంటిది భాస్కరరావు గారి ఎపిసోడ్లో ఆయన లీడర్షిప్ అనేటటువంటిది బయటకు వచ్చింది. ఓకే, ఇంకా ఈయన బాగా నడిపిస్తారు అనేటటువంటిది మేము మాకుండే పరిజ్ఞానంలో అనుకున్నాం. అట్లాగే ఆ 13 ఇయర్స్ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ కింద ఆయన ట్రైనింగ్స్ ఇచ్చి మా స్పీచ్లు అలవాటు చేయించి స్పీచ్ ఏ విధంగా ఉండాలనేటటువంటిది, తర్వాత పొలిటికల్గా ప్రొఫెసర్స్ని తెప్పించి పొలిటికల్గా ఇంతకుముందు రంగా గారి దగ్గర వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఆ ఓల్డ్ జనరేషన్ తెప్పించి 13 ఇయర్స్ ఇంచుమించు అక్కడ గండిపేటలో జనరల్ సెక్రటరీగా ఒక 6 ఇయర్స్ మామూలుగా ట్రైనింగ్ క్యాంప్స్ నడిపేటప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలను ఒక ఐడెంటిటీ కింద తీసుకొచ్చారు. మీరు ఇక్కడ కూడా మంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కూడా, డెసిషన్ మేకింగ్లో ఎట్లా ఉండేది రామారావు గారి యొక్క విధానం చంద్రబాబు నాయుడు గారి విధానం? రామారావు గారిది ఏంటంటే ఆలోచన అంటే ఆయనకి ఏది మనసుకు తోస్తే అది చేసేయటం, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయటం, రిపర్కషన్స్ ఏముంటాయి అనేటటువంటిది అది తర్వాత విషయం అనేటట్టుగా ఉండేవారు. ఈయన ఏంటంటే మనం అన్నీ చూస్తున్నాం కదా కాంటెంపరీ పాలిటిక్స్లో 10 మందిని కలుపుకుంటూ పోయి పార్టీని పవర్లో ఉంచుతూ ప్రజలకు ఏదైనా సేవ చేయగలం, మనం ఆవేశానికో కావేశానికో పోయి పవర్ని పక్కకు విడిచిపెట్టుకుని పార్టీని నడిపి దీనికన్నా వీలున్నంత వరకు మనం అందరితో మంచిగా వెళ్ళి పార్టీని పవర్లో పెట్టి పవర్లో ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయగలము, లేదని అంటే లేదు. ఈవేళ నదుల అనుసంధానం ఉంది, కేఎల్ రావు గారు ఏదో అన్నారు పార్లమెంట్లో పెట్టారు ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు అని వినేవాళ్ళం మేము. కేఎల్ రావు గారిని కూడా పర్సనల్గా మేము ఎప్పుడు చూడలేదు, అతను ఏదో గంగా కావేరి నదుల అనుసంధానం అని. ఈవేళ పవర్లోకి రాగానే ఒక విజన్ ఉండే వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా గోడారి నుంచి పట్టిసీమ పెట్టేటప్పటికి నదుల అనుసంధానం, మరి ఆంధ్రప్రదేశ్కి ఈరోజున ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం అదొకటే. దేశం మొత్తం మీద కూడా నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం అన్ని రామారావు గారు కొంచెం ఆవేశంతో ఆవేశం నిర్ణయం అనేది ఉండదు, ప్రతిదీ ఆలోచన చేస్తే తీసుకుంటారు, 1-2 సార్లు ఆలోచిస్తారు. అందువల్లే 9 ఏళ్ళు కంటిన్యూస్గా చేయగలిగారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏముంది ఆంధ్రప్రదేశ్లో కూర్చోవడానికి కూర్చో లేదు, మరి రాజధాని బిల్డింగ్ లేదు. ప్రభుత్వం గురించి వచ్చే ముందు పార్టీకి సంబంధించి ఒక లాస్ట్ క్వశ్చన్, 3 తరాలతో పనిచేశారు మీరు, మీకు ఒక అరుదైన అవకాశం, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అదో తరము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు కింద అదొక తరము, తర్వాత ఇప్పుడు లోకేష్ గారితోటి పార్టీ వ్యవహారాల్లో మొత్తం కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ వారానికి 2 రోజులు కూర్చొని డిస్కషన్ చేసుకోవటం, ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మంత్రివర్గ సహచరులు, బట్ పార్టీ పరంగా మీరిద్దరు కూర్చొని వ్యూహరచన చేసేటువంటి పరిస్థితి, అట్లా 3 తరాలతోటి మీరు కూర్చోవటం అనేది ఒక అరుదైన అవకాశం. ఇట్లా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నానండి. లోకేష్ని కూడా చూసిన తర్వాత నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే డైలీ ఆఫీస్లో 8 అవర్స్ 10 అవర్స్ అవసరమైతే 12 అవర్స్ 14 అవర్స్ కూడా కూర్చునేవాడు, అది నాకు నచ్చిన. మీరు గుణాలు చెప్పండి, ఎన్టీ రామారావు గారు ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు, సరే తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు, తర్వాత మళ్ళీ సమీక్షించుకోవటం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి 15 రకాలుగా ఆలోచించి తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి వచ్చే పరిణామాలను కూడా అనలైజ్ చేసుకొని ఉంటుందని అన్నారు. లోకేష్ గారు ఎట్లా తీసుకుంటారు నిర్ణయాలు? లోకేష్ ఇంక నిర్ణయాలు తీసుకుండేది కష్టపడే మనస్తత్వం ఉంది. ఇప్పుడు ఇంకేంటంటే లెర్నింగ్ దీంట్లో కూడా ఆయన దాటిపోయారు, 3-4 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు తాతలో ఉండేటటువంటి పట్టుదల, తండ్రిలో ఉండేటటువంటి శ్రమించటం, వీటన్నిటిని తీసుకుని ఇంకా ముందుకు వస్తున్నాడు. ఇప్పటికైతే 99% నాకైతే సక్సెస్ అయ్యాడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3-4 మాసాల్లో మనం ఈ 6 మాసాల్లో మినిస్ట్రీగా చూసాం, తను సొంతంగా తను చాలా బాగా పికప్ అయ్యాడు సబ్జెక్ట్ కానీ,
అన్నిటిలో కూడా బాగానే వస్తున్నాడు. మనిషి కూడా ఏంటంటే అందరినీ గౌరవించే మనస్తత్వం. మంత్రి అయిన తర్వాత కూడా బాగా పికప్ అయ్యారని చాలామంది జర్నలిస్టులు నాతో, అది ఆటోమేటిక్గా అది వాళ్ళిద్దరిలో ఉండే ఆ గుణాలు రెండు ఆయన్ని తీసుకెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు రాయలసీమలో, భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారని వైసీపీ చాలా ఆనందంగా ఉంది. నిన్న మొన్నట్లు ఆయన ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబుని ఇంకా నమ్ముతారా ప్రజలు, నమ్మరు చంద్రబాబు నాయుడిని, ఒక్కళ్ళన్నా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో, ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఆయన. బహిరంగ సభలు లేకపోతే పాదయాత్రలో చాలామంది వస్తున్నారు, హామీలు ఏవి అమలు జరగట్లేదు, వీటిని బాగా ఆయన ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మేమేం చేయబోతా ఉంటూ రకరకాల స్కీమ్స్ సంబంధించి కూడా ఆయన చెప్తా ఉన్న నేపథ్యం ఉంది. 1.5 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎట్లా మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు ఆ పాదయాత్రని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పదవుల మీద ఆశ ఆత్రుత తప్ప ఓ పార్టీని నడపడానికి కానీ, ప్రజా సమస్య, ఒక ఆపోజిషన్ పార్టీ లీడర్గా ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోట్లాడాలని కానీ, గతంలో ఏ విధంగా పోట్లాడారు, ఇప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు ఉన్నట్టుగా నేను ఈ 3 సంవత్సరాల నుంచి నాకేమీ కనిపించట్లేదు. ఎంతసేపు జాతకాలు ఆయన చెప్పారు 3 మాసాల్లో ముఖ్యమంత్రి అయిపోతా, లేదంటే 3 సంవత్సరాల్లో నెక్స్ట్ ఆయన నేనే వచ్చేస్తా ముఖ్యమంత్రి ఈ మాటలే తప్ప. పాలిటిక్స్లో ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒక ఓటు వేసాము అని అంటే ఈయన ఏం చేస్తాడు తర్వాత మనకి అనేటటువంటి నమ్మకం ఉండాలి. ప్రజా సమస్యలు నేను గుర్తించడం లేదు, దారిపోయిన వాళ్ళు ఎవరైనా ప్రజల్లో భరోసా ఇవ్వలేకపోతున్నారని మీరు చెప్పేదేనా? ప్రజల్లో భరోసా ఇవ్వలేకపోతున్నాడు అంటే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా ఇవాళ? మరి ఎట్లా అనుకుంటే మీరు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు, మీరు ప్రజల్లో భరోసా ఉండాలి కదా, నమ్మకం ఉండాలి. ఈయన ఏదో ఒక ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూ గురించి కూలంకషంగా చర్చిస్తున్నాడు, ఈయనలో డెప్త్ ఉంది, ఈజ్ ఏ పొలిటికల్ లీడర్ అని అనిపించుకోవాలి కదా, అనిపించుకునే స్థితి ఎక్కడా లేదు. అంటే మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప యాత్ర కానీ దాన్ని అసలు మీరేమి పార్టీ అసలు సీరియస్గా తీసుకోవట్లేదా? మొదట్లో జరుగుతుంది, జనం ఎంతమంది వస్తున్నారు, ఏ గ్రూప్స్ వాళ్ళు వస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది, ఏ హామీలు ఇస్తున్నాడు, దీన్ని మనం ఎట్లా చేద్దాం, బీయింగ్ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, మీరు దాన్ని ఏమి అసెస్ చేయడం లేదా? అసలు అవసరం లేదనుకున్నారు దాని గురించి అవసరం లేదన్నది ఎప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కూడా అనుకోదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ చేస్తున్నది ప్రజా సంబంధమైనటు వ్యవహారం కాకుండా ఇదేదో ప్రైవేట్గా ముఖ్యమంత్రి పదవి కోసం ఏంటి చేస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనేటటువంటి పద్ధతిలో ఆయన పోతున్నాడే తప్ప జనంకు ఉండే సమస్యలు ఏంటి, పొలిటికల్ పార్టీగా తను ఏం చేయాలి, పొలిటికల్ లీడర్గా తను ఏం చేయాలి అనేటటువంటిది కాకుండా ఏదో పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతామేంటి, ఇది కూడా చేసేద్దాం, లేదో ప్లేనరీ పెట్టేసి అవి ఇవి ఓ 10 హామీలు చెప్పేద్దాం, అవి అమలవుతాయా లేదా మనం చేయగలమా లేదా అన్న ఆలోచనలు ఇలాంటివి రావటం లేదు. కాబట్టి ప్రజలు సీరియస్గా ఆయన పాదయాత్రను తీసుకోవటం లేదు అనేటటువంటిది మా భావన. ఎట్లా అసెస్ చేస్తున్నారు? సంవత్సరానికి పెట్టుబడికి రైతుకి 12,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం 4 ఏళ్ళకి అని చెప్పి 50,000 రూపాయలు అని కానీ, పింఛన్ 2,000 చేయటం కానీ, ఇట్లాంటివి కానీ ఇంకా రకరకాల స్కీమ్స్ చెప్తున్నారు కదా, అవి అసలు జనం పట్టించుకోరని అనుకుంటున్నారా మీరు? అవి జనం అమలయ్యేటటువంటివి అయితే పట్టించుకుంటారు, అమలు కానటువంటివి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి గురించి పట్టించుకోరు. ఇండివిజువల్గా ఆయన ఒక లీడర్ కింద తీసుకోవాలి అని అంటే ఈయనకి పాలసీ థింకింగ్ ఉంది, ఈయన పాలసీ మేకరు, పాలసీని ఇంప్లిమెంట్ చేసేవాడు అనేటటువంటిది ఏ క్వార్టర్ నుంచి వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి సీనియర్ల నుంచి కూడా అది రావట్లా. రానప్పుడు ఆయన ఒక లీడర్గా గుర్తించి మనం ఏదో అది చెప్పి ఇది చెప్పి ఆయన చెప్పిన మంచిది కాదు ఇది చెడ్డది కాదు అని ఒక విశ్లేషణకి వెళ్ళాల్సినంత అవసరం ప్రజలే పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి అనేటటువంటిది అయినా పొలిటికల్ పార్టీగా మేము గమనిస్తూనే ఉంటాం. ఎందుకు పార్టీ కోసం ప్రజల కోసం అవతల వ్యక్తి చేసేటటువంటి విషయాలు మేము పార్టీ పరంగా గత ఎన్నికల్లో 67 స్థానాలు వచ్చినాయి, ఆ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతూ వస్తున్నారు, జరుగుతూ ఉన్న పరిణామాలు, బట్ అప్పటి పరిస్థితి కంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి, దిగజారిపోయింది అనుకుంటున్నారా మీరు? తగ్గిందండి. ఎన్నికల్లో కూడా 80% మంది ప్రజలు మీకు ఓట్లేయాలని కోరుకుంటున్నారా? ఎక్కడా కూడా 50% మంది ఓట్లేయటం అనేది సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు. ఉప ఎన్నికల్లో 60% 70% ఓట్లు రావచ్చు, కానీ 50% దాటడం అనేది ఎప్పుడు జరగదు. ఏమేంటంటే ఓటు గురించి అని మాట కాకుండా ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో వాళ్ళకి సేవ చేసేటటువంటి ఈ కార్యక్రమంలో 80% సాటిస్ఫాక్షన్ ప్రభుత్వం ఇచ్చే పథకం 100% ఉండాలి కదా.
ఇప్పుడు బియ్యం పథకం ఉందనుకోండి ఉదాహరణకి, దాంట్లో 80% కాదు కదా, 100% సంతృప్తి ఉన్నారు, 100% మందికి సక్రమంగా అందాలి. 80% అనేది కాదు, నేను ఓటింగ్ మీద ఏమైనా కన్సల్ట్ చేస్తాను, బియ్యంలో 97% వస్తుంది. ఓకే, అన్ని పథకాలు 80, అలాగే ఇందులో 98% పైన వస్తుంది పెన్షన్లో, అట్లాగే ఎన్టీఆర్ వైద్య సేవలో వస్తున్నాయి. ఓకే, సాటిస్ఫాక్షన్ అట్లా అన్ని పథకాల్లో కూడా. ఇది మేము చెప్పేది ఏంటంటే ఓటు వేసేటటువంటి లెక్కల్లో మేము దాని గురించి దీన్ని తీసుకోవట్లే. ప్రజలు మనకు అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళని సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్లో కానీ స్టేట్ డెవలప్మెంట్లో కానీ మనం ఎంతవరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకువెళ్తున్నాం అనేది నేను చెప్పే ఈ 80% అనేది ఆయన టార్గెట్ పెట్టుకుని 80% సాటిస్ఫాక్షన్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఓకే, 2019కి అయితే డోకా లేదు అనేటువంటి దీనికి వచ్చేసారా మీరు ఇప్పటికీ? 2019లో ప్రజలు మనతో ఉన్నారు అనేటటువంటిది మాకు అందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగానే ఉంది. ఓకే, ప్రజలకు ఉంది. 2019 ఎన్నికల గురించి ప్రస్తావించారు కదా, 19లో డోకా ఉండదు అనేటువంటిది ఉన్నది, అసలు ఎట్లా ఎవరితో వెళ్తారు 2019లో? 2014లో బీజేపీ జనసేన కలిసి వెళ్ళి జనసేన పోటీ చేయలేదు, జనసేన ఇప్పుడు విడిగా పోటీ చేసేటువంటి ఆలోచనలో కనిపిస్తూ ఉంది, బీజేపీతో దూరమైంది, మీరు బీజేపీ కలిసి ఉన్నారు. ఈ గుజరాత్ ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ టీడీపీ నేతల మధ్య కొద్దిగా చిటపటలు జరుగుతూ ఉన్నాయి, బీజేపీతో ఇవి ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబంలో కలహాలు ఉంటాయి, వ్యవస్థలో కలహాలు ఉంటాయి, ఇవి వస్తూనే ఉంటుంటాయి. వాటి గురించి అందులో ఏంటంటే ఎప్పుడైనా మిత్రపక్షాలతో వచ్చేది స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్స్ కానీ, స్టేట్ లెవెల్లో ఉండే జనరల్ సెక్రటరీస్, లేదా అక్కడ నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు, నేషనల్ ప్రెసిడెంట్స్, మా నేషనల్ అధ్యక్షుల వారు, వాళ్ళ లెవెల్లో ఏవైనా వచ్చినప్పుడు వీటి గురించి మనం అవి చివరిలో బయటపడతాయి. కళ్యాణరావు గారు, మీరు 82 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మీరు అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ మధ్య కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళకు మాట అంటారు, ఒక 2 నెలలు గ్యాప్ మళ్ళీ వాళ్ళకు మాట వీళ్ళకి మాట అంటారు. అదే నాయకులు మాత్రం మీరెవరు మాట్లాడద్దు, మేము మాట్లాడతాం. మీరు కూడా ఏమంటున్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలని, ప్రకటించే రోజుకి అంతా అయిపోతుంది కదా, పొత్తు ఉందా లేదా అనేది ఒక మాట అయిపోతుంది. బట్ ఇవన్నీ కూడా దానికి దారి తీస్తాయి కదా. వీటన్నిటిలో కూడా ఏమీ అయిపోదండి, ఇవి జరిగేవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, ఏ లెవెల్లో జరుగుతున్నాయి అనేది మనం గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు మమ్మల్ని కొంచెం తక్కువగా చూస్తున్నారు, టీడీపీ వాళ్ళు అనేటువంటి భావన ఉన్నట్టు అంటే ఒక్కొక్కరిలో ఒక్కో భావన ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ హైకమాండ్ యాజ్ టోటల్గా హైకమాండ్ని వాళ్ళ ఐడియాని మనం తీసుకోవాలి తప్ప, ఈ ఎక్కడెక్కడో వస్తుంటే వీటిని పెద్దగా తీసుకోవాలి. వాళ్ళని ఎదగనీయకుండా మీరు అడ్డుపడుతున్నారని అలాంటిది ఏమి ఉండదు. మిత్రపక్షం ఇప్పుడు మేము ఎలా తీసుకుంటామంటే, మిత్రపక్షం వాళ్ళ పార్టీకి వాళ్ళకి సంబంధించినట్టుగా వాళ్ళు కొన్ని మాటలు ఆడుతుంటారు అనే పద్ధతిలో మీరెవరు కూడా వాటికి సమాధానం చెప్పనక్కర్లేదు అనేటటువంటిది మీరు అన్నట్టు చిలికి చిలికి గాలివాన కింద రాకుండా అవి అనవసరం అనేటటువంటిది ఉంటుంది, కొనసాగుతుందా? 2019 ఎన్నికల్లో కూడా ఉంటుందా పొత్తు? మేమైతే బీజేపీ హైకమాండ్ కానీ మా హైకమాండ్ కానీ కొనసాగే స్థితిలోనే ఉన్నారు తప్ప దానికి ఏమి 100%కి తక్కువ ఏమీ లేదు. ఓకే, కాబట్టి జనసేనతో అయితే జనసేన కూడా అప్పుడు మాతో వచ్చారు, మేము లేమని ఆయన చెప్పలేదు, ఆయన మాతో లేడని మేము చెప్పలేదు. విషయం ఏంటంటే మీరు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, బీజేపీ టీడీపీ కలిసే 2019 ఎన్నికల్లో వెళ్తాయి, ఇప్పటి వరకు తప్పు డెఫినెట్గా వెళ్తాయండి. ఇప్పుడు బీజేపీ మీద పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు అది ఒక మత పార్టీ, హిందూ పార్టీ అనేటువంటి పదం వాడారు ఆయన. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి ఉండే అవకాశం కనిపించట్లా. బీజేపీ టీడీపీ కలిసి ఉన్న తర్వాత జనసేన మీ దగ్గరికి వచ్చే అవకాశాలు లేవు, జనసేన టీడీపీ పొత్తు ఉండదు అనేది దీన్ని బట్టి అనుకోవచ్చా? నేను అదే చెప్తున్నాను, మీరు ఒక అసెస్మెంట్కి రావచ్చు కానీ మేము అసెస్మెంట్కి రావాలి అని అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్సే మా అసెస్మెంట్ ఉంటుంది. మేమేమనుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీగా బీజేపీ మిత్రపక్షం, తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షం, జనసేన అలాగే జనసేన మీకు మిత్రపక్షం. అదే మూడోది కూడా చెప్తున్నాను నేను, మూడోది కూడా మాకు మిత్రపక్షంగానే ఆయన వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్ అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఎలక్షన్లో వారితో ఉన్నాము అని చెప్పారు. మిత్రపక్షంగా ఆయన తిరుగుతుండేటప్పుడు ప్రజా సమస్యలు 1 2 ఉన్నాయి, వీటిని కూడా చేస్తే బాగుంటుంది అనేటప్పుడు మా ప్రభుత్వం కూడా వాటిని కన్సిడర్ చేసుకుంటూ 1 2 విషయాల్లో వచ్చింది.
అందువల్ల ఏంటంటే ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ తాలూకు సిద్ధాంతాన్ని అవి చెప్పుకునేటప్పుడు లోపాయకారిగా ఒక ఒప్పందం ఉంది. తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లోపాయకారి వ్యవహారాలు ఉండవండి. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం వెళ్తారు, ఉద్దానం వెళ్ళి కిడ్నీ బాధితుల గురించి మాట్లాడగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ పెడతారు, అక్కడ డయాలసిస్ సెంటర్లు అవి స్టార్ట్ అవుతాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి ఆయన వెళ్తారు, తర్వాత ఇమీడియట్గా ఆ బాధితులు ముఖ్యమంత్రి గారిని కలుస్తారు, వాళ్ళకి ఒక నష్టపరిహారం ఎక్స్గ్రేషన్ ఇస్తారు. అంటే అంతకుముందు పట్టించుకోరు, అంటే పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వస్తున్నారు, ఆయన ఏదో చేస్తున్నారు, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అందరు పట్టించుకున్నారు. ఈ వాతావరణాన్ని కావాలని సృష్టిస్తుంది టీడీపీ జనసేన కలిసి అనేది ఒక విశ్లేషణ అనుకోండి, ఆరోపణ అనుకోండి, సరే ప్రధాన ప్రతిపక్షం నుంచి అని. ఎప్పుడు కూడా మనం పొలిటికల్ పార్టీని నడిపే వాళ్ళం. ఈ ఏదైతే కోయిలేషన్ గవర్నమెంట్స్లో ఉంటున్నామో, ఇప్పుడు అక్కడ మాకు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి ఇద్దరు మంత్రులు ఉన్నారు బీజేపీకి. పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా పనిచేశారు, ఆయన క్యాంపెయిన్ చేశారు. క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆయనకు ఓ పార్టీ అంటూ ఉంది కదా, ఆ పార్టీలో తన పార్టీకి తనకు ఉండేటటువంటి పాలసీ మ్యాటర్స్లో తను వెళ్ళి ప్రజల్లో ఉంటారు. అలాగే బీజేపీ వాళ్ళ పాలసీ మ్యాటర్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా ఒకరో ఇద్దరో ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడిన ప్రతి విషయాన్ని మనం తీసుకుని ఈవేళ ఎవరు మీ పని, పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఆరోపణ జగన్ గారి మీద ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు ఆయన, అసలు ఈ పార్టీ ప్రతిపక్షంగా కూడా పనికిరాని పార్టీ, ఆ స్థాయిలో అధికార పార్టీ మీద విరుచుకుపట్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి టీడీపీ ఇక్కడ పెడుతుంది, ఇది ఒక ఆరోపణ నిజానికి చెప్పాను, ఆరోపణ అనుకోండి విశ్లేషణ అనుకోండి, దాన్ని మీరేం చెప్తారు? నేను అనేది విరుచుకుపడటానికి ఏవైనా కారణాలు ఉంటే విరుచుకుపడతారు. ఓకే, కారణాలు లేనప్పుడు ఎందుకు విరుచుకుపడాలా? ఇప్పుడు మేము కోయిలేషన్ గవర్నమెంట్ అంటున్నాం, మా మిత్రపక్షం ఈయన ఎలక్షన్లో పనిచేసి వెళ్ళాం, ఆయన కొన్ని నేను మిత్రపక్షం కాదు శత్రుపక్షం కాదు ప్రస్తుతానికి అని చెప్పి చెప్పేశాడు పవన్ కళ్యాణ్. అప్పుడు కూడా అంతే కదా, అప్పుడు కూడా అలాగే ఉన్నారు చేస్తున్నారు. ఓ పొలిటికల్ పార్టీ అనుకుందాం, అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పాత మిత్రులు ఉన్నారా లేదా అనేటటువంటిది. మీ అంతా మీరు డెసిషన్ తీసుకోలేకపోవచ్చు ఈ విషయంలో, కానీ ఒక నేను చెప్పాను 82 నుంచి రాజకీయంలో ఒక విశ్లేషణ అనుకోండి, బీజేపీ టీడీపీ పొత్తుండగా జనసేన ఈ రెండింటి దగ్గరికి వస్తుందా? దూరం అవడానికి అవకాశాలు లేవు. అది నేను పొత్తులో జనసేన కూడా కలిసి 2014 లాగా పొలిటికల్ పార్టీలో పొలిటికల్ పార్టీలు ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, మనం చూస్తుండేటటువంటి 70 ఇయర్స్ నుంచి వచ్చే హిస్టరీలో మనం చూసిన మిత్రపక్షాలు ఏవైనా ఉండేటప్పుడు వాళ్ళ పక్షం కోసం వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇది చేస్తే ఇలా చేస్తే బాగుండేది అనేటప్పుడు ప్రభుత్వంలో ఉండే మిత్రపక్షానికి ఏదైనా వ్యతిరేకంగా అనొచ్చు. ఆ టైంలీ మనం విషయాన్ని తీసుకొని వాళ్ళు కానీ మనం కానీ ఫైనల్గా అల్టిమేట్గా ప్రజలకు మంచి జరిగేటప్పుడు దాన్ని మనం ఎవరు చెప్పినా మేము తీసుకుంటాం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. అల్టిమేట్గా ప్రజలకు మీరు అన్నట్టుగా జనసేన కూడా కలుపుకొని పోయే ప్రయత్నం మీరు చేస్తామనేది మీరు అనేది బీజేపీ జనసేన కలుపుకొని సేమ్ 2014 ఉండేవాళ్ళని ఎవరిని మేము కాదని అనలేదు, పాత వాళ్ళని అందరం కలిసి వెళ్దాము అనేటటువంటిది మేము ఎప్పుడు కూడా అందరికీ గౌరవించాలి మిత్రపక్షాలకు అనేటటువంటిది. ఒకవేళ ఒకవేళ టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి జనసేన వైసీపీ విడివిడిగా పోటీ చేసే వాతావరణం వస్తే ఎట్లా ఉంటుంది? ఆ వాతావరణం వచ్చినప్పుడు మనం అవి ఆలోచిద్దాం. ఓకే, ఇవి ముందు ఆలోచిస్తే ఏమవుతుందంటే మీరు వేరే విధంగా ఉంటాయి. ఈ పరిణామాలు మీరు అయితే ఊహించట్లేదు ఈ పరిణామాన్ని? మేమైతే ఈ పరిణామాలు ఇప్పుడు అంత పరిణామాలు రావాల్సినటువంటి స్థితి ఆంధ్రాలో లేదని మేము అనుకుంటున్నాం. ఏదైతే 2014 విడిపోయినటువంటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నామో, విడిపోవటానికి కావాల్సినటువంటి కారణాలు అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో లేవు. కాకపోతే ఎవరి ఐడెంటిటీ ఎవరి పార్టీ ఐడెంటిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అందులో మంచి ఉంటే మనం దాన్ని అనుసరిద్దాం అన్నది మేము చేయటం వలన అది మా ధర్మం కూడా. దీన్ని కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఏదో వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చేస్తున్నారని కూడా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అంటారు. దాని గురించి మనం పట్టించుకోకుండా ఏదైతే కోయిలేషన్ ధర్మం ఉందో దాన్ని మేము పాటించుకుంటూనే వెళ్తాం. ఎలక్షన్ టైంలో అందరూ ఉంటారని అనుకుంటాం, అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. ఓకే, అప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది ఈరోజు కళా వెంకటరావు గారితో ది ఇన్సైడర్.